Hello friends, welcome to our channel. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు రేపటి నుంచి కూడా రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఏ రైతులకు జమ అవుతుంది, మనకు ఎంత డబ్బులు అనేది వేస్తున్నారు, మనకు ఆ వివరాలన్నీ కూడా మనకు తెలుసుకుందాం. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంటపైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల్లో సంవత్సరానికి రైతు బంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తుందన్నమాట. ఇక ఇప్పటికు గత నెలలోనే యాసంగి సీజన్ అనేది ప్రారంభమైంది మన తెలంగాణలో. ఇక ఈ యాసంగి సీజన్కి సంబంధించి రైతులకైతే ఆర్థిక సాయాన్ని చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడైతే మన తెలంగాణలో ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రైతు బంధు సాయాన్ని జమ చేస్తారా చేయరా అనేసి అయితే అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో కీలక ప్రకటన అయితే చేసింది. ఇక ఎలక్షన్ కమిషన్ అనుమతితో కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యాసంగి డబ్బులు అయితే వేయనున్నట్లు సమాచారం. మనకు వేయచ్చు లేదా వేయకపోవచ్చు, ఎందుకంటే మన తెలంగాణలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తేనే మనకు రేపు లేదా ఎల్లుండి నుంచి ఈ రైతు బంధు సాయం అయితే అందుతుంది. లేకపోతే జనవరిలోనే రైతు బంధు సాయాన్ని విడుదల చేసే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.